నమస్కారం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని ఆరోపణలు చేయడానికి ఎవడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లే. కానీ ఒక వాలంటీర్ లంచం తీసుకున్నాడు అని ఒక మంత్రి గారి ముఖమే చెప్తే నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా వాలంటీర్ లంచం తీసుకున్నాడని కంప్లైంట్ ఇవ్వకుండా నేను వాలంటీర్ గురించి మాట్లాడటానికి లేదా ఆరోపణ చేయడానికి లేదంటాడు. ఒక గోరంట్ల మాధవ్ గారి వీడియోను లేదా ఒక అంబటి రాంబాబు గారి వీడియోను లేదా అవంతి శ్రీనివాస్ గారి వీడియోను లేదా ఒక కోడిగత్తును దేనినన్నా నిరూపించాలి చర్చించాలి అంటే ఒక సర్టిఫైయింగ్ అదార్టీ సర్టిఫికేట్ కావాలి, ఒక పోలీసు దర్యాప్తు చేయాలి, ఆ దర్యాప్తులో నిజానిజాలు బయటపడాలి. కానీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటానికి లేదా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడంటానికి లేదా కాపులు అమ్ముడు పోతున్నారంటానికి లేదా పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకుంటున్నాడు అంటానికి ఏ సర్టిఫైయింగ్ అదార్టీ సర్టిఫికేట్ అవసరంలే, ఏ దర్యాప్తు సంస్థ అవసరంలే, ఎవడు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరంలే. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు రావణ కష్టంలో కొనసాగుతూ ఉంటుంటాయి. అదే ఈ వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు అది ఊకిళ్ళి పిన్ని కావచ్చు లేదా గంట కొట్టింది ఎవరన్నా గోరంట్ల మాధవ్ గంట కొట్టాడే లేదన్నది కావచ్చు, ఇవన్నీ కూడా మెరుపు తీగ ఒకసారి వచ్చిపోవమ్మా అన్నట్టుగానే వాళ్ళ అవసరం కోల్తూ వస్తుంటాయి, వాళ్ళ అవసరాన్ని తీరిపోయినట్టు పోతూ ఉంటుంటాయి. మళ్ళీ ఇంకొక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకొక ఎపిసోడ్ వస్తూ ఉంటుంటుంది. ఒక 15 రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ గారు ఒక కీలకమైన ఆరోపణ చేశాడు. ఏపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అప్పుల్లో ఒక 6,000 కోట్లకి లెక్కలు లేకుండా పోయి సీఎం సాబ్ 6,000 కోట్లు ఏమైనాయి అని అది ప్రజల్లోకి ఎల్లకుండా ఉండడం కోసమో లేదా యాదృచ్ఛికంగా వచ్చిందో మరి ఏదైనా కారణం తెలియదు కానీ హూ కిల్డ్ పిన్ని అనేది ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఆ హూ కిల్డ్ పిన్ని అనే దాని మీద తన్మయ ఎత్తుంటే నువ్వు నేను అందరూ కూడా హూ కిల్డ్ పిన్ని హూ కిండ్ పిల్లి అని దాన్నే చర్చించుకుని ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ 6,000 కోట్ల ఇష్యూని మర్చిపోయాను, డైవర్ట్ అయిపోయిన ఇష్యూ అసలు 6,000 కోట్లు నిజంగా మాయమైపోయినాయి లేదా మాయమైపోతే ఎందుకు మాయమైపోయినాయి ఏమైపోయినాయి అని కూడా చర్చించుకునే ఆలోచన లేదు మనకు హూ కిల్డ్ పిన్ని మన దృష్టిలో అంతా అదే ఉంది అదే సర్క్యులేట్ అయింది. ఈ హూ కిల్డ్ పిన్ని అనేది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఎవరు తీసుకొచ్చాడు తెలియదు కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేస్తుందనే సందర్భంలో ఒకరోజు అటు ఇటులో గోరంట్ల మాధవ్ గారి యొక్క నగ్న వీడియో బయటకు వచ్చింది. 6,000 కోట్లు మర్చిపోయాం, హూ కిల్డ్ పిన్ని మర్చిపోయాం, గోరంట్ల మాధవ్ గారు గంట కొట్టాడే లేదా గంట కొడితే నిజమో అబద్ధం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇదే చర్చ. నువ్వు నేను మనందరూ కూడా చర్చ ఇదే తినడం కూడా మానేసి ఇదే చర్చించుకున్నాం చల్లగా సావుకోరు చెప్పారు అన్నట్టుగా నిన్నటి రోజున పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. కర్ర ఇవ్వకుండా పాము చావకుండా ఆ వీడియో మాకు వచ్చిన వీడియో ఒరిజినల్ కాదు, ఆ ఒరిజినల్ వీడియో వస్తే తప్పించి అది మార్ఫింగ్ అయిందో లేదో మాకు తెలియదు, ఒరిజినల్ వీడియో ఎవరన్నా తీసిన వాళ్ళు ఉంటే మాకు సబ్మిట్ చేయండి మేము విచారించి చెప్తామని చెప్పారు. అయిపోయా, ఇది కూడా సైలెంట్ అయిపోతుంది. హూ కిల్డ్ పిన్ ఎలా సైలెంట్ అయిపోయిందో అలాగే సైలెంట్ అయిపోతుంది. ఒరిజినల్ వీడియో ఐటీడీపీలోంచి అక్కడ ఇది యూకేలో అప్లోడ్ చేశారంటున్నారు, మీరు ఒరిజినల్ ఇవ్వండి అని వాళ్ళని ఒత్తిడి చేరేళ్ళు, ఇదిగో మేము ఒరిజినల్ వీడియో ఇస్తామని వాళ్ళు చెప్పరు. అయిపోయింది, వాళ్ళ అవసరాలు తీరిపోయి ఇన్సిడెంట్లు వచ్చినాయి, వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు నేను అన్నట్టుగా నువ్వు నా మీద వచ్చిన ఆరోపణలు ఆపి నేను నీ మీద వచ్చిన ఆరోపణ ఆపేస్తాను మనం ఒకరికొకరు సహకరించుకుందాం అన్నట్లుగా నేను అంటలే ప్రజలు అనుకుంటున్నారు అన్నట్లుగా ఇష్యూస్ సైలెంట్ అయిపోతుంటాయి. అసలు ఏంటి ఒక పక్కన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు రావణ కాష్టంలో కొనసాగుతుంటే వీళ్ళ మీద వచ్చిన కీలకమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు సైలెంట్ అయిపోతున్నాయి? ఒక కోడికత్తి సంఘటన అసలు ఎలా జరిగిందనే కారణాలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే తెలియదు. తుని ట్రైన్ ఎవరు తగలబెట్టేశారు, కారకులు ఎవరై ఉండొచ్చని అనేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే తేలేదు. వివేకానంద రెడ్డి గారి హత్యకి కారణం ఏంటన్నది చంద్రబాబు గారి గవర్నమెంట్లోనే తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తేలేదు. ఒక అంబటి రాంబాబు గారి వీడియో ఆడియో కరెక్టే కదా, ఒక అవంతి శ్రీనివాస్ గారి ఆడియో కరెక్టే కదా, ఒక గోరంట్ల మాధవ్ గారి వీడియో కరెక్టే కదా అనేది తేలలేదు, తేలో కూడా. కారణాలు ఏంటి? వ్యవస్థల్లో లోపం ఉందా, లేదా వ్యవస్థలు నడిపిస్తున్న వ్యక్తుల్లో లోపం ఉందా, లేదా ఆ వ్యక్తులు వ్యవస్థలు నడుపుతున్న వ్యక్తులను ఎన్నుకుంటున్న ప్రజల్లో లోపం ఉందా? ఇలా నిజంగా ఒకరికొకరు సాయం చేసుకోవడం కోసం ఒకరికొకరు వాళ్ళు మన అవసరం వాళ్ళ సొంత అవసరాల కోసం ఈ ఎపిసోడ్ని తీసుకొస్తున్నారా, లేదా వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఎపిసోడ్ని పక్కదారి పెట్టించి పక్కన పెట్టించి మనల్ని పక్కదారి పట్టిస్తున్నారా, లేదా నిజంగానే జరిగినాయి నిజంగానే నిరూపణ కాలేకపోతున్నాయా? కొసమెరిపేట్ అంటే ఇది సోషల్ మీడియా యుగం ఇది. మరి ఏ ఆరోపణలను ఎవడ కంప్లైంట్ ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఏ సర్టిఫైయింగ్ అథారిటీ సర్టిఫికేట్ ఇచ్చిందని పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు అంటున్నారు? ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తులు కన్ఫర్మ్ చేసిందని పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు? మీకో న్యాయమా,
మాకో న్యాయమా? మీకో ధర్మమా? పవన్ కళ్యాణ్ ఒక ధర్మమా? మీకో చట్టమా? పవన్ కళ్యాణ్ ఒక చట్టమా? ఎక్కడుంది లోపం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఆలోచించండి. జై హింద్.